నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర. నేను నిత్యా శ్రీనివాస్. మార్నింగ్ ఎడిషన్లో హెడ్లైన్స్ చూద్దాం. నేటి నుంచే మేడారం మహాజాతర, గద్దలపైకి చేరబోతున్న పగిడిద్దరాజు, గోవిందరాజు, సారలమ్మ. రోడ్ల విస్తరణకు సహకరించండి, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి రేవంత్ విజ్ఞప్తి. నేడు విశాఖకు ఏపీ సీఎం జగన్, శారదాపీఠం ఉత్సవాల్లో పాల్గొనబోతున్న ముఖ్యమంత్రి. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో కమల లీడర్లు, విజయ సంకల్ప యాత్ర పేరుతో టూర్ షురు. నేడే రైతుల చలో జల్లి నిరసన, హస్తినముచ్చుడికి బయలుదేరబోతున్న అన్నదాతలు. మరోసారి తల్లిదండ్రులైన విరాట్, అనుష్క, మగబిడ్డకు జన్మనిచ్చిన అనుష్క. క్రికెట్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్, మార్చి 22 నుంచి ఐపీఎల్ మ్యాచ్లు. చూస్తున్నాం, సీఎం రేవంత్ రెడ్డి తన సొంత నియోజకవర్గం కొడంగల్లో పర్యటించనున్నారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం భారీ బహిరంగ సభలో పాల్గొనున్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రేవంత్ రెడ్డి తన సొంత నియోజకవర్గం కొడంగల్లో ఇవాళ పర్యటించనున్నారు. నారాయణపేట జిల్లా కొస్కిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం శంకుస్థాపన చేయనున్నారు. మక్తల్, నారాయణపేట్, కొడంగల్ నియోజకవర్గ ప్రజల చిరకాల స్వప్నం కొడంగల్, నారాయణపేట్ ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేస్తారు. 2945 కోట్లతో ఈ ఎత్తిపోతల పథకాన్ని ప్రభుత్వం చేపట్టనుంది. పరిపాలన అనుమతులు మంజూరు చేస్తూ ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసింది. కొడంగల్లో సుమారు 3,961 కోట్లకు పైగా పనులకు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం కోసిగిలే ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొంటున్నారు. తొలిసారిగా సీఎం రేవంత్ కొడంగల్ రానున్న నేపథ్యంలో పార్టీ శ్రేణులు సైతం బహిరంగ సభకు వేలాదిగా హాజరు కానున్నారు. రెండు వేల 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 31,849 ఓట్ల మెజార్టీతో ప్రత్యర్థి పట్నం నరేందర్ రెడ్డిపై రేవంత్ రెడ్డి గెలిచారు. అనంతరం రాష్ట్రానికి సీఎం అయ్యారు. ఇప్పుడు అధికార పీఠాన్ని అధిరోహించిన తర్వాత తొలిసారి సొంత నియోజకవర్గానికి వస్తుండడం పట్ల స్థానికులు, ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి తన సొంత నియోజకవర్గంలో పర్యటించాల్సి ఉన్న కొన్ని అత్యవసర కారణాలతో 2 సార్లు పర్యటనను వాయిదా వేస్తూ వచ్చారు. రాష్ట్రానికి నిధులు, లోక్సభ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల ఖరారు వంటి విషయాల కోసం ఢిల్లీ వెళ్లిన సీఎం రేవంత్ పర్యటన ముగిసింది. ఈ రోజు సొంత నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. సీఎం రేవంత్ రెడ్డి తన సొంత నియోజకవర్గం కొడంగల్లో పర్యటించనున్నారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం భారీ బహిరంగ సభలో పాల్గొనున్నారు.
ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రేవంత్ రెడ్డి తన సొంత నియోజకవర్గం కొడంగల్లో ఇవాళ పర్యటించనున్నారు. నారాయణపేట జిల్లా కొస్కిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం శంకుస్థాపన చేయనున్నారు. మక్తల్, నారాయణపేట్, కొడంగల్ నియోజకవర్గ ప్రజల చిరకాల స్వప్నం కొడంగల్, నారాయణపేట్ ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేస్తారు. 2,945 కోట్లతో ఈ ఎత్తిపోతల పథకాన్ని ప్రభుత్వం చేపట్టనుంది. పరిపాలన అనుమతులు మంజూరు చేస్తూ ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసింది. ఈ విషయంపై మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ నరేష్ ఫోన్ లో అందిస్తారు. నరేష్, ఇవాళ కొడంగల్ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారు. ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గానికి వస్తుండటంతో కార్యకర్తలు భారీ ఏర్పాట్లు చేశారు. ప్రభుత్వం కూడా భారీ ఏర్పాట్లు చేసింది. ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి నియోజకవర్గానికి రేవంత్ రెడ్డి వస్తుండటంతో ఆయనకు ఘనంగా స్వాగతం పలికేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. అయితే మొత్తం దాదాపు సుమారు 4,369 కోట్లు, అంటే ఇంచుమించు 4,500 కోట్ల ఖర్చుతో అభివృద్ధి కార్యక్రమాల కోసము సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేస్తారు. వివిధ ప్రభుత్వ పథకాలు, రోడ్ల నిర్మాణము, ఎత్తిపోతల పథకాల శంకుస్థాపన, దాని తర్వాత గురుకుల పాఠశాలలు, కళాశాలలు, ఆసుపత్రి, ప్రభుత్వ ఆసుపత్రి, ఇట్లా భిన్నమైన వేరువేరు అభివృద్ధి కార్యక్రమాలకు రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేస్తారు. అత్యంత కీలకమైనది ఏంటంటే నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకానికి సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేస్తారు. గత 10 సంవత్సరాలుగా ఈ ప్రాజెక్టు పెండింగ్ లోనే ఉంది. ఈ 2 నియోజకవర్గాలతో పాటు చుట్టుపక్కల నియోజకవర్గాల ప్రజల సాగునీరు సమస్యలు పరిష్కరించేందుకు ఎన్నో ఏళ్లుగా, దశాబ్ద కాలంగా ఈ డిమాండ్ ఉంది. అయినప్పటికీ అసలు ప్రభుత్వం ఈ ప్రాజెక్టును పట్టించుకోలేదు. అసెంబ్లీ వేదికగా రేవంత్ రెడ్డితో పాటు స్థానిక శాసనసభ్యులు ఎన్నో ఏళ్లుగా గలవెట్టిన గత ప్రభుత్వము ఈ ప్రాజెక్టును మంజూరు చేయలేదు, శంకుస్థాపన చేయలేదు. ఈ నేపథ్యంలో ఫస్ట్ ప్రియారిటీగా రేవంత్ రెడ్డి సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేయాలి అని నిర్ణయించింది. నేపథ్యంలో ఈ రోజు సాయంత్రం హెలికాప్టర్లు కొడంగల్ నియోజకవర్గానికి సీఎం రేవంత్ చేరుకుంటారు. అక్కడ నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేస్తారు. దాంతో పాటు కొడంగల్లో వైద్య, నర్సింగ్, ఫిజియోథెరపీ కళాశాలల పనులకు సీఎం శ్రీకారం చుడతారు, శంకుస్థాపన చేస్తారు. కోస్కి పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న మైదానంలో ఈ అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ శంకుస్థాపన చేస్తారు. అనంతరం స్వయం సహాయక సంఘాలు ఏర్పాటు చేసిన స్టాల్స్ ను సందర్శించి మహిళలతో ముఖాముఖి మాట్లాడతారు, వారి సమస్యలను తెలుసుకుంటారు. వారి సమస్యలు చాలా ఎండుగా పెండింగ్ లో ఉన్నాయి. మరీ ముఖ్యంగా బ్యాంకు వడ్డీలు చెల్లించకపోవడం వల్ల ఈ మహిళా సంఘాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో బ్యాంక్ లింకేజీ చెక్లను సీఎం రేవంత్ పంపిణీ చేస్తారు. అభివృద్ధి కార్యక్రమాలకు, శంకుస్థాపనలకు, భూమి పూజలకు శ్రీకారం చుట్టిన తర్వాత సాయంత్రం 5 గంటలకు కోస్కిలో ఒక భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. మొత్తంగా కొడంగల్ నియోజకవర్గంలో 4,369 కోట్లతో పలు అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ శంకుస్థాపన చేస్తారు. దీనికి సంబంధించి పెద్ద ఎత్తున ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి. విద్య రైట్ నరేష్, థ్యాంక్ యూ. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ సీఎం జగన్ ఇవాళ విశాఖలో పర్యటించనున్నారు. సంప్రదాయ వస్త్రాలు ధరించి పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామీజీ, ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామీజీతో కలిసి పీఠంలోని దేవతామూర్తులకు సీఎం జగన్ ప్రత్యేక పూజలు చేస్తారు. ఉదయం 10 గంటలకు తాడేపల్లిలోని నివాసం నుంచి బయలుదేరనున్న సీఎం వైఎస్ జగన్ ప్రత్యేక విమానంలో విశాఖకి చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో చిన్న ముసిడివాడిలోని శ్రీ శారదా పీఠానికి వెళ్తారు. రాజశ్యామ యాగంలో పాల్గొంటారు. దాదాపు గంటపాటు పీఠంలో జరగనున్న పలు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో సీఎం జగన్ పాలు పంచుకుంటారు. సీఎం జగన్ విశాఖ శ్రీ శారదా పీఠాన్ని సందర్శించనున్న నేపథ్యంలో
అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ ఫోన్లో అందిస్తారు. రమేష్. నిత్య ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఈరోజు విశాఖ పర్యటనకు వెళ్తూ ఉన్నారు. ఈ పర్యటనలో భాగంగా సీఎం జగన్మోహన్ రెడ్డి శారదాపేటలోని రాజశ్యామల అమ్మవారిని దర్శించుకుంటారు. అదేవిధంగా రాజశ్యామల అమ్మవారికి జరిగే ప్రత్యేక పూజల్లో కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి పాల్గొంటారు. ఉదయం 10 గంటలకు సీఎం జగన్మోహన్ రెడ్డి తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి బయలుదేరి ప్రత్యేక విమానంలో విశాఖకు చేరుకుంటారు. అక్కడ నుంచి శారదాపీఠానికి చేరుకుంటారు. సీఎం జగన్మోహన్ రెడ్డి విశాఖ వస్తున్నటువంటి నేపథ్యంలో పార్టీకి సంబంధించిన విశాఖ జిల్లా నేతలతో పాటు అధికార యంత్రాంగం కూడా ఆయనకు స్వాగతం పలికేందుకు భారీగా ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇక సీఎం జగన్మోహన్ రెడ్డి విశాఖ శారదాపీఠం దర్శించుకున్న అనంతరం అక్కడ నుంచి బయలుదేరి తాడేపల్లిలోని ఆయన నివాసానికి చేరుకుంటారు. మధ్యాహ్నం సీఎం జగన్మోహన్ రెడ్డి ఆర్థిక శాఖపై ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశాన్ని కూడా నిర్వహించబోతూ ఉన్నారు. ఈ ఆర్థిక శాఖలో జరిగే సమావేశంలో ప్రధానంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులు, ఆదాయ వనరులకు సంబంధించి ప్రధానంగా చర్చించనున్నట్టు తెలుస్తుంది. మరో 2 నెలల్లో ఎన్నికలు రానటువంటి నేపథ్యంలో ఇంకా కొన్ని సంక్షేమ పథకాలకు సంబంధించిన నిధులు విడుదల చేయాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఆ సంక్షేమ పథకాలకు విడుదలకు నిధులు కేటాయింపుకు సంబంధించి కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి ఆర్థిక శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. రైట్ రమేష్, థ్యాంక్ యూ. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇవాళ పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం హెలికాప్టర్లో పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం చేరుకుంటారు. టీడీపీ జిల్లా అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మిని, మాజీ ఎమ్మెల్యే పులపతి రామాంజనేయులను వారి నివాసాల్లో మర్యాదపూర్వకంగా కలుస్తారు. అక్కడి నుండి పెద ఆమీరంలో నిర్మల ఫంక్షన్ హాల్లో టీడీపీ జనసేన ముఖ్య నేతలతో భేటీ అవుతారు. పవన్ భీమవరం టూర్పై మరిన్ని వివరాలు మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. పశ్చిమ గోదావరి జిల్లాలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈరోజు 10 గంటలకు మంగళగిరి నుండి హెలికాప్టర్లో భీమవరం కాస్మోపాలిటన్ క్లబ్ వద్ద ఏర్పాటు చేసిన ఎల్లిపేటకు చేరుకుంటారు. అక్కడ నుండి నిర్మల ఫంక్షన్ హాల్కు చేరుకుని జనసేన టీడీపీ నాయకుల కార్యకర్తలతో సమావేశం అవుతారు. భీమవరం నుండి పోటీ చేస్తాను అన్న విషయాల మీద, అంటే గతంలో గంధి శ్రీనివాసు అంటే స్థానిక ఎమ్మెల్యే ఇక్కడ నేను లోకల్ ఆయన నాన్న లోకల్ అని చెప్పి కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఆ విషయం మీద కూడా ఇక్కడ చర్చించే విషయం కూడా జరుగుతుంది. ఇక్కడే ఒక రెసిడెన్సీ జనసేన పవన్ కళ్యాణ్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇక్కడే ఒక హౌస్ అనేది తీసుకొని ఇక్కడే ఇక్కడి నుంచే నేను పోటీ చేస్తా అన్నట్టు అక్కడ ఎవరైతే కార్యకర్తలు ఉన్నారో వాళ్ళందరి సమక్షంలో కూడా చర్చించే విషయం కూడా జరుగుతుంది. నేను కూడా ఇక్కడ లోకలే అని చెప్పి అన్న ఉద్దేశం కూడా అక్కడ ఆయన మాట్లాడే అవకాశం కూడా కనబడుతుంది. అలాగే జనసేన టీడీపీ నాయకులు ఒక ఐకమత్యంగా కలిసి ఎదరికెళ్ళే విధంగా ఈ మేనిఫెస్టోలంతా కూడా ఈ నాయకులు అందరినీ, అంటే పశ్చిమ గోదావరి జిల్లా నియోజకవర్గ నాయకులు అందరూ కూడా, అంటే టీడీపీ అవ్వచ్చు, జనసేన కార్యకర్తలు అవ్వచ్చు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు అవ్వచ్చు, వీళ్ళందరితోనూ కూడా ఇక్కడ కూర్చొని నిర్మల ఫంక్షన్ హాల్లో ఒక వాడవేడిగా, అంటే రాబోయే ఎలక్షన్లో ఏ విధంగా ఎదరికెళ్ళాలి, మన మేనిఫెస్టోస్ ఏ విధంగా ఎదురు తీసుకెళ్ళాలి, అలాగే కొన్ని చోట్ల సీట్లు సర్దుబాటు కాలేదు, అలా సర్దుబాటు కానీ సీట్లను ఏ విధంగా మేము భర్తీ చేసుకుని ఒక ఐకమత్యంగా 2 పార్టీలను కలుపుకుంటూ, అంటే జనసేన టీడీపీ 2 పార్టీలను కూడా కలుపుకుంటూ ఎదరికెళ్ళే విధంగా ప్లాన్ చేసుకుని ఎదరికెళ్ళాలని చెప్పి అంటున్నారు. అదే పశ్చిమ గోదావరి జిల్లాలో కొన్ని, అంటే నర్సాపురం, పాలకొల్లు, తణుకు, తాడేపల్లిగూడెం, ఉండి, ఆచంట నియోజకవర్గాల్లో కొన్ని సీట్లు కూడా ఏంటన్నది క్లారిటీగా రాలేదు. వాటి మీద కూడా చర్చించే విషయం కూడా జరుగుతుంది. అటు సైడ్ నుంచి కూడా ఎవరైతే నియోజకవర్గంలో మెయిన్ కీలకమైన కార్యకర్తలు కావచ్చు, అలాగే నియోజక ఇన్ఛార్జీలు కావచ్చు, వాళ్ళందరినీ కూడా ఇక్కడ నిర్మల ఫంక్షన్ హాల్లో ఇవాళ జరగబోయే మీటింగ్లో
కూర్చుని మొత్తం ముఖాముఖి కార్యక్రమాలు దిశ కార్యక్రమాలు మొదలుపెట్టి అక్కడ మామూలుగా ఏంటన్నది మేనిఫెస్టో వాళ్ళని ఏ విధంగా ఎదురు తీసుకెళ్ళాలి, రాబోయే ఎలక్షన్లకి ఏ విధంగా ధీటుగా ఎదురుకెళ్ళాలి అన్న దాని మీద కూడా ఇక్కడ చర్చించే విషయం జరుగుతుంది. ఇది ఇక్కడ భీమవరం నుంచి, ఇది ఇక్కడ తాజా విషయం అయితే. కెమెరామెన్ మధుతో సతీష్, స్వతంత్ర టీవీ భీమవరం నుంచి. దక్షిణ భారత కుంభమేళగా ఖ్యాతిగాంచిన మేడారం సమ్మక్క సారళమ్మ మహాజాతర సర్వం సిద్ధమైంది. ఆదివాసీల ఆరాధ్య దైవాలైన వనదేవతలను దర్శించుకుని మొక్కులు చెల్లించేందుకు భక్త కోటి తండోపతండాలుగా తరలి వస్తుంది. ఇవాటి నుంచి 4 రోజుల పాటు అంగరంగ వైభవంగా మేడారం జాతర జరగనుంది. సమ్మక్క కుమారుడైన జంపన్నను కన్నెపిల్ల నుంచి ఆదివాసీ నృత్యాలు, డప్పు చప్పుల మధ్య గిరిజనా పూజారులు గద్దెపైకి తీసుకొస్తారు. పగడిద్దరాజు సారళమ్మ గోవిందరాజులను గద్దెలపై ప్రతిష్ఠించడం జాతరలో తొలి కీలక ఘట్టం. ఈరోజు ఉదయం ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలం కొండాయిగుడి నుంచి సారళమ్మ భర్త గోవిందరాజును పూజారులు గద్దెల వద్దకు తీసుకొస్తారు. ఆచారం ప్రకారం సమ్మక్క తనయుడు జంపన్న గద్దెపైకి చేరుకున్నాడు. కన్నెపల్లిలో కొలువైన జంపన్నను సంప్రదాయబద్ధంగా గద్దెపైకి తీసుకొచ్చారు. కర్ర డాలును జంపన్నకు ప్రతిరూపంగా కొలుస్తారు. కన్నెపల్లి నుంచి సారలమ్మను తీసుకొచ్చే ఘట్టం ఎంతో కోలాహలంగా జరుగుతుంది. కన్నెపల్లి గ్రామస్తులైన ఆడపడుచులు సారలమ్మ ఆలయాన్ని ముగ్గులతో అందంగా అలంకరిస్తారు. సాయంత్రం అమ్మవారిని పూజారులు ఊరేగింపుగా గద్దెల వద్దకు తీసుకొస్తారు. రేపు చిలకల గుట్టుపై ఆదివాసీ పూజారులు ప్రత్యేక పూజలు పూర్తి చేశాక ఊరేగింపుగా గద్దెల వద్దకు తీసుకొచ్చి సమ్మక్కను ప్రతిష్ఠిస్తారు. శుక్రవారం నిండు జాతర కాగా శనివారం దేవతల వన ప్రవేశంతో మేడారం జాతర ముగుస్తుంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సుధాకర్ ఫోన్లో అందిస్తారు. సుధాకర్. మేడారం సమ్మక్క సారక్క జాతర ఈ రోజు మొదటి ఘట్టం ప్రారంభం కానుంది. సాయంత్రం 5:30-6 గంటల ప్రాంతంలో కన్నెపల్లి నుంచి సారలమ్మను గద్దెపైకి తీసుకురావడం జరుగుతుంది. అక్కడ ఈ రోజు మొత్తం వడ్డెరులు, ఎవరైతే సమ్మక్క పూజారులు సారలమ్మ పూజారులు ఉన్నారో సారలమ్మ పూజారులు వడ్డెరులు వాళ్ళ యొక్క ఆదివాసీ సాంప్రదాయ పద్ధతిగా పూజలు నిర్వహించడం జరుగుతుంది. ఆ పూజలు నిర్వహించిన తర్వాత ఆ నుంచి నేరుగా సారలమ్మను జంపనవాగు తీసుకొస్తారు. జంపనవాగు నుండి సారలమ్మ సమ్మక్క గుడికి వెళ్ళి అక్కడ నుంచి సమ్మక్క సారలమ్మ గద్దెపైకి తీసుకురావడం జరుగుతుంది. ఈ రోజు ముగ్గురు వనదేవతలు, ఇటు సారలమ్మ, పైడిద్దరాజు, గోవిందరాజు ముగ్గురు కలిసి జంపనవాగు కలుసుకొని ముగ్గురు కలుసుకుంటారు. అక్కడ నుండి సారలమ్మను గద్దెపైన తీసుకువచ్చి పైడిద్దరాజు, గోవిందరాజు ఇద్దరిని కూడా ముగ్గురిని ఈ రోజు సాయంత్రం 5 గంటలకు అక్కడ కన్నెపల్లిలో ప్రారంభం అవుతుంది. 5 గంటల నుంచి అక్కడ నుంచి నేరుగా సారలమ్మ గద్దెపైకి రావడానికి సుమారు 9 నుంచి 10 గంటల రాత్రి 9-10 గంటల ప్రాంతంలో గద్దెపైన ప్రతిష్ఠించడం జరుగుతుంది. అమ్మవారి రూపం అయితే ఏముండదు, అమ్మవారిని యొక్క కుంకుమ భరణి రూపంలోనే తీసుకొని వచ్చి గద్దెపైన కొలువు తీర్చడం జరుగుతుంది. దీంతో పాటు ఈ రోజు మొదటి ఘట్టం పూర్తి అవుతుంది. ఇట్లా చూసుకుంటే మొత్తం మేడారం వరంగల్ చుట్టుపక్కల వరంగల్ నగరమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా మొత్తానికి ప్రతి ఒక్క గ్రామం నుండి ప్రతి ఒక్కరు ఏ దారి చూడు రహదారి మొత్తం మేడారమే అవుతుంది. గతంలో కికర్ణ అరణ్యమే ఉన్న ఒక మేడారం ఈ రోజు జనజాతరగా మొత్తం అక్కడ ఎక్కడ చూడు సుమారు మేడారం గద్దెల ప్రాంతం నుండి సుమారు ఎటు చూసినా 3-4 కిలోమీటర్లు మొత్తం జనమే అవుపడుతుంది. ఎక్కడ చూడు మేడారం తల్లులను దర్శించుకోవడానికి భక్తులతోనే మొత్తం మేడారం ప్రాంతమే మేడారం మొత్తం జనజాతరగా మొత్తం అవపడుతుంది. ఇదే క్రమంలో పోతే దీంతో పాటు ఇవాళ సారలమ్మను గద్దెపైకి తీసుకురావడం జరుగుతుంది. రేపు సాయంత్రం చిలకలగట్టు నుంచి మొదటగా రేపు ఉదయం 9:30-10 గంటల ప్రాంతంలో వనం తీసుకొని వచ్చి వనాన్ని సమ్మక్క గద్దెపైన పెట్టడం జరుగుతుంది. అక్కడ నుండి పూజారులు అంతా చిలకలగట్టుకెళ్ళి చిలకలగట్టు నుండి సాయంత్రం
ఐదు ఆరు గంటల ప్రాంతానికి సమ్మక్కను చిలకలగట్ట నుంచి కిందికి తీసుకురావడం జరుగుతుంది. అక్కడ కిందికి తీసుకొచ్చినాక పోలీసు అంటే మన తెలంగాణ సాంప్రదాయ పద్ధతిగా పోలీసు వారు వారికి అందరం స్వాగతం పలుకుతారు. ఒక రౌండ్ కాల్పులు జరిపిన తర్వాత రెండో రౌండ్ వచ్చేసి గద్దెలపై అంటే చిలకలగట్ట కిందికి వచ్చినాక తర్వాత రోడ్ ఎక్కినాక మళ్ళీ ఒక రౌండ్ కాల్పులు జరిపిన తర్వాత సమ్మక్కను కూడా రేపు సాయంత్రం 7-8 గంటల ప్రాంతంలో గద్దెపైకి తీసుకురావడం జరుగుతుంది. ఇదే క్రమంలో చూస్తే మొత్తం మీద ఈ నెల 23 తారీఖు నాడు కూడా సీఎం రేవంత్ రెడ్డి సీఎం హోదాలో మొదటిసారిగా సమ్మక్క సారలమ్మను దర్శించుకోవడానికి కూడా రానున్నట్టు తెలుస్తుంది. నిత్య రైట్ సుధాకర్, థ్యాంక్ యూ. లోక్సభ ఎన్నికల్లో 17 స్థానాలు లక్ష్యంగా తెలంగాణ బీజేపీ ఎన్నికల శంఖారావం పూరించింది. ప్రధాని మోదీ చేస్తున్న అభివృద్ధి పనులను ప్రజలకు వివరించడమే లక్ష్యంగా 5 క్లస్టర్లలో నిన్న విజయ సంకల్ప యాత్ర ప్రారంభించింది. ఇందులో భాగంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇవాళ నారాయణపేట పట్టణం శాసన్పల్లి రోడ్ లక్ష్మీ ఫంక్షన్ హాల్లో విలేకరుల సమావేశం నిర్వహిస్తారు. తర్వాత ధాన్వాడలో రోడ్ షో, స్థానిక మహిళలతో భేటీ కానున్నారు. అనంతరం దేవరకద్రలో రోడ్ షో, మదనపురంలో కేంద్ర మంత్రికి స్థానిక బీజేపీ కార్యకర్తలు నేతల స్వాగత సన్నాహం కార్యక్రమం జరుగుతుంది. తర్వాత కొత్తకోట నేత కార్మికులతో సమావేశం, కురుమ సంఘం నేతలతో భేటీ కానున్నారు. అనంతరం మహబూబ్ నగర్ పట్టణంలో రోడ్ షో, స్థానిక నేతలతో మధ్యాహ్నం భోజనం చేస్తారు కిషన్ రెడ్డి. ఎస్, దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్లో అందిస్తారు. శ్రీనివాస్, భారతీయ జనతా పార్టీ నిర్వహిస్తున్నటువంటి విజయ సంకల్ప యాత్ర మొదటి రోజు విజయవంతంగా ముగిసింది. ఈ రోజు రెండో రోజు రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్య నేతలందరూ విజయ సంకల్ప యాత్రలో పాల్గొంటున్నారు. ముఖ్యంగా కేంద్ర మంత్రి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి మహబూబ్నగర్ పార్లమెంటు పరిధిలోని దేవరకద్ర, కొత్తకోట, మహబూబ్నగర్ జిల్లాలో విజయ సంకల్ప యాత్రలో పాల్గొంటారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటు జాతీయ ఉపాధ్యక్షురాలు డికే అన్న, అదేవిధంగా మాజీ పార్లమెంటు సభ్యుడు జితేందర్ రెడ్డి కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతారు. అదేవిధంగా పార్లమెంటు కమిటీ సభ్యుడు ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ కూడా ఈ రోజు చేవేళ్ల పార్లమెంటు కాన్స్టిట్యున్సీలో కూడా విజయ సంకల్ప యాత్రలో పాల్గొంటారు. లక్ష్మణ్ తో పాటు చేవేళ్ల క్యాండిడేట్ గా అంటే ఇప్పటి వరకు అధికారికంగా ప్రకటించకుండా కూడా మాజీ పార్లమెంట్ సభ్యుడు కొండ విశ్వేశ్వర రెడ్డితో పాటు స్థానిక బీజేపీ నేతలు పాల్గొంటారు. అదేవిధంగా మాజీ అధ్యక్షుడు బండి సంజయ్, ఈటల రాజేందర్ లాంటి నేతలు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు జరిగేటువంటి విజయ సంకల్ప యాత్రలో పాల్గొంటారు. ప్రధానంగా విజయ సంకల్ప యాత్రలో బీజేపీ నేతలు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగినటువంటి ప్రజా వ్యతిరేక కార్యక్రమాలతో పాటు గత 10 సంవత్సరాలుగా దేశవ్యాప్తంగా ప్రధాని నరేంద్ర మోడీ అవలంబించిన విధానాలు, పేద ప్రజల కోసం ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాలు, రాష్ట్రంలో కేంద్రం నిధులతో జరిగినటువంటి అభివృద్ధి పనులను, అదే విధంగా దేశ పురోగతి, అదే విధంగా అంతర్జాతీయంగా దేశానికి మోడీ తీసుకొచ్చిన ఖ్యాతిని వివరిస్తూ రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీని బలపరచాలన్నటువంటి పిలుపునిస్తున్నారు. అదేవిధంగా కార్యకర్తలకు, పార్టీ శ్రేణులకు కూడా దిశానిర్దేశం చేస్తున్నారు. ఈ రోజు కూడా, రెండో రోజు కూడా విజయ సంకల్ప యాత్ర విజయం సాగుతుందన్నటువంటి ఉద్దేశంతో బీజేపీ శ్రేణులను మొత్తంగా రానున్న పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ అత్యధికంగా లోక్సభ స్థానాలను గెలిపించే విధంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారని చెప్పవచ్చు. నిత్య రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ. కాంట్రాక్టర్ నుంచి లంచం తీసుకుంటూ పట్టుబడిన గిరిజన సంక్షేమ శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ జగత్ జ్యోతిని ఇవాళ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేయనున్నారు. ఆమె ఇంట్లో సోదాలు జరుగుతుండగానే తనకు అస్వస్థగా ఉందని జగత్ జ్యోతి చెప్పడంతో ఏసీబీ అధికారులు ఆమెను హుటాహుటిన ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఆమెకు అన్ని పరీక్షలు చేసిన వైద్యులు ఆరోగ్యంగానే ఉన్నట్లు తెలిపారు. ఇవాళ ఉదయం ఆమెను ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేయనున్నారు. ఆ తర్వాత రిమాండ్కు తరలించనున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ఉషా ఫోన్ లైన్లో అందిస్తారు. ఉషా, విద్యా లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన గిరిజన సంక్షేమ శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ జగత్ జ్యోతిని ఏసీబీ అధికారులు ఈ నేడు రిమాండ్ కి తీసుకునే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఉస్మానీ హాస్పిటల్లో అన్ని వైద్య పరీక్షలు చేసినటువంటి వైద్యులు ఈసీజీ, పీసీ, బీపీ, అలాగే బ్లడ్ టెస్ట్, బ్లడ్ షుగర్, దీనికి సంబంధించినటువంటి అన్ని టెస్టులు చేయగా అన్ని నార్మల్ గానే ఉన్నట్లు వైద్యులు పేర్కొన్నారు. నేడు 2D ఈకో అనే టెస్ట్ చేసిన తర్వాత అనంతరం ఆమెను సెంట్రల్ కూడా జైలుకి అయితే తరలించే అవకాశం ఉంటుంది ఏసీబీ అధికారులు. ఆదాయానికి మించి ఆకులు కూడబెట్టినట్టుగా
అభియోగాలు ఉండటంతో వెంటనే ఆమెకి సంబంధించినటువంటి నివాసం ఏదైతే ఉందో నివాసంలో కూడా ఏసీబీ అధికారులు సోమవారం సాయంత్రం నుంచి కూడా ఏసోదాలు నిర్వహించగా దాదాపు 65 లక్షల దాకా నగదు స్వాధీనం చేస్తున్నారు. అలాగే 3 కేజీల 63 గ్రాముల బంగారు ఆభరణాలు కూడా స్వాధీనం చేస్తున్నారు. దీని విలువ మార్కెట్ లో 1,50,00,000 ఉంటుందని ఐఏసీబీ అధికారులు పేర్కొన్నారు. ఇప్పటికే ఓపెన్ ప్లాట్స్ అలాగే వ్యవసాయ భూములకు సంబంధించి డాక్యుమెంట్లను కూడా సీజ్ చేశారు అధికారులు. అలాగే మొత్తం మీద ఏదైతే గిరిజన సంక్షేమ శాఖ మంత్రి వద్దకు వచ్చినటువంటి నిజామాబాద్ కి చెందినటువంటి ఒక వ్యక్తి ఎవరైతే ఉన్నారో కాంట్రాక్టర్ గాజుల రామారావు కి సంబంధించినటువంటి కాంట్రాక్టర్ బోడుకం గంగాధర్ వద్ద గిరిజన సంక్షేమ శాఖ మంత్రి ఈ జగజ్యోతి డబ్బులు డిమాండ్ చేశారు. ఈ విషయాన్ని బాధితుడు అవినీతి నిరోధక శాఖకు చెప్పగా వెంటనే దీనిపై అధికారులు స్పందించి పథకం ప్రకారం ఆమెను సోమవారం రోజున కార్యాలయంలోనే రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడం జరిగింది. 84,000 లంచం ఇస్తున్నటువంటి బోడుకం గంగాధర్ ఎవరైతే ఉన్నారో అతనిచ్చే నగదు స్వాధీనం చేసుకుంటున్నటువంటి జగజ్యోతిని రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీ అధికారులు పట్టుకోవడం, వెంటనే తనను అరెస్టు చేసి జడ్జి ముందు ప్రొడ్యూస్ చేయడం, వెంటనే జడ్జి 14 రోజుల రిమాండ్ విధిస్తూ చంచన్గూడకి జైలుకి తరలించగా చంచన్గూడ జైలుకు తరలించే సమయంలోనే ఆమెకి తీవ్ర అస్వస్థత అవ్వడంతో వెంటనే ఏసీబీ అధికారులు ఉస్మానీ హాస్పిటల్ కు తరలించారు. మొత్తం ఏదైతే టెస్టులన్నీ కండక్ట్ చేయగా వైద్యులు ఎలాంటి ఆరోపణలు లేవు, వైద్యం ప్రకారం ఆమెకి ఆరోగ్యం ప్రకారం నిలకడగానే ఉంది, ఎలాంటి ప్రమాదకరమైన పరిస్థితి లేదు అన్న కోణంలోనే వైద్యులు కూడా పేర్కొన్నారు. ఈ రోజు 2D ECO టెస్ట్ అనంతరం ఆమెని జడ్జర్ కూడా జైలుకు తరలించే అవకాశం ఉంది. మరోవైపు చూసుకుంటే ఏసీబీ అధికారులు నాంపల్లి ఏసీబీ కోర్టు లో ఏదైతే జగజ్యోతిని కస్టడీకి తీసుకొని మరింత లోతుగా ఏదైతే ఆదాయానికి సంబంధించినటువంటి ఆస్తులకు సంబంధించి కావచ్చు, అలాగే బినామీల రూపంలో ఏమైనా ఈమె కూడబెట్టారా అన్న కోణంలో కూడా లోతైన దర్యాప్తు చేసే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి ఆదాయానికి మించి ఆస్తుల కేసు కూడా దీనిలో యాడ్ అయింది కాబట్టి జ్యోతి మీద మరో కేసు కూడా నమోదైనట్టుగా తెలుస్తోంది. నిత్య రైట్ ఉషా, థ్యాంక్ యూ. ఇవి బులెటిన్ డీటెయిల్స్, కీప్ వాచింగ్ స్వతంత్ర.